శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ సాధారణంగా ఆంజనేయస్వామి ఆరాధన చేసే వాళ్ళకి మూడు సందేహాలు వస్తూ ఉంటాయి మొట్టమొదటిది ఏమిటంటే మీరు ఏ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినా అక్కడ ఒక ఒంటె ఉంటుంది ఆయన వాహనంలాగా ఒంటె వాహనం ఏమిటంటే అసలు అది ఎక్కడుంది అని రెండవది ఆంజనేయస్వామికి తాములపాకులు మాల వేస్తూ ఉంటారు ఎందుకు అలా వేస్తారు ఆ తాములపాకులతో మాల వేయడం ఏమిటి అసలు ఏ దేవతకి ఉండదు కదా అలాగా మూడవది ఆంజనేయ ఆరాధనలో ఆయన తోకకి విపరీతమైన ప్రాముఖ్యత దానికి అంత ప్రాముఖ్యత ఏమిటి ఈ మూడిటి వెనకాల రహస్యాలు ఉన్నాయి కానీ ఇవి మనకి రామాయణంలో దొరకవు మనందరం సామాన్యంగా రామాయణం చదువుతాం కాబట్టి ఇవి మనకి తెలియవు ఇప్పుడు ఆ రహస్యాల గురించి వీడియోలో చెప్పుకుందాం అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్గా విభజించాం మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అవన్నీ కూడా పరాశర సంహిత అనే గ్రంథంలో ఉన్నాయి పరాశర మహర్షి తెలుసు కదా ఆయన ఆంజనేయ స్వామి ఉపాసనకి సంబంధించిన సమస్త రహస్యాన్ని సంస్కృతంలో పరాశర సంహితను గ్రంథం రాశారు అందులో ఉన్న ఈ రహస్యాలన్ని ఇంతకీ ఈ మూడిటికి సంబంధించింది ఒక విషయం ఉందని తెలిస్తే అప్పుడు ఈ మూడు అర్థం అవుతాయి ఏమిటంటే రావణ వధ కోసం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారంలో కిందకొస్తాను అని చెప్పారు దేవతలతో చెప్పాక దేవతలందరూ నరుల రూపాల్లో కానీ వానరుల రూపాల్లో కానీ మేము కూడా వచ్చి స్వామి నీకు సహాయపడతాము అని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటే ఆయన సరే అన్నారు అప్పుడు ఏమైంది కైలాసంలో పరమేశ్వరుడు ఒక సభ తీర్చాడు తీర్చి నా అంశావతారంతో హనుమ రూపంలో కిందకి వెళ్ళి శ్రీరాముడికి సహకరిస్తాను అని స్వామి చెప్పాడు పరమేశ్వరుడు చెప్పగానే పార్వతీదేవి స్వామి నేను కూడా వస్తాను మీతో పాటు ఉంది అంతే కదా అమ్మవారు ఎప్పుడూ అయ్యవారిని వదిలి ఉండరు అంటే పరమేశ్వరుడు అన్నాడు పార్వతి ఈ అవతారంలో వద్దు నువ్వు ఇప్పుడు నేను వేరే స్వరూపంలో వెళ్తున్నాను రామదూతగాను అందుకని నన్ను వెళ్ళని అన్నాడు అప్పుడు అమ్మవారు స్వామి నేను నిన్ను వదిలి ఉండలేను పోనీ ఒక పని చేస్తాను మీరు మీ అంశతో కిందకి వెళ్తున్నారు కదా నా అంశని మీ తోకలో ప్రవేశపడతా మీరు వానర రూపంలో వెళ్తున్నారు కాబట్టి ఆ తోకే మీకు శక్తిని ఇస్తుంది అని చెప్పింది అమ్మవారు అలాగా ఆంజనేయస్వామి తోక అంటే పార్వతీదేవి యొక్క శక్తి ఇది ఒక ఉపాసనా రహస్యం చాలామందికి తెలియదు మనకి పరాశర సంహితలో స్పష్టంగా ఆంజనేయావతారేపి వాళ్ళ రూపేణ పార్వతి శరీరే అభిన్న రూపేణ స్థిత సాచానపాయిని అంటారు అనపాయిని అంటే ఆయనతో పాటు ఎప్పుడు ఉండే తల్లి అని వాళ్ళిద్దరికీ శరీరంలో అభిన్న రూపము ఆయనతో పాటే వచ్చిన స్వరూపము అని చెప్పారు అలాగనే పరాశర సంహితలో ఇంకో చోట అంటారు యథా శక్తియుత స్థాణు తథా వాల యుతపి హనుమత్ శక్తి సర్వస్వం వాలేయేవ ఆంజనేయ ఆంజనేయస్వామి శక్తి మొత్తం ఆయన తోకలోనే ఉంది అని పరాశర సంహితలో చెప్పారు మీరు సుందరకాండ చూస్తే కనుక ఆంజనేయస్వామి విశ్వరూపం అంతా రామాయణంలో సుందరకాండలోనే కదా ఉన్నది అక్కడ చాలా చోట్ల ఆంజనేయస్వామి ఏదైనా పని చేసేటప్పుడు తోకని గిరిగిరా తిప్పాడు తోకని నేల కొట్టాడు తోకని ముద్దు పెట్టుకున్నాడు అలాంటి శ్లోకాలు చాలా ఉంటాయి అస్ఫోట యామాస చుచుంబ పుచ్చం అని ఒక చోట వస్తుంది అంటే తోకని ముద్దు పెట్టుకున్నాడు స్వామి అని అలాగే క్షితావావిద్య లాంగులం సదానచ మహాన్యసం అని చాలా చోట్ల అవన్నీ ఎందుకు అంటే ఆ తోకే ఆయనకి స్ఫూర్తిని ఇస్తుంది అనమాట అందుకే చూడండి సీతమ్మ వారిని ఆ దుర్మార్గుడు తీసుకొచ్చి లంకలో పెట్టి ఏడిపించాడు కదా మొట్టమొదట కోప్పడింది ఎవరు చెప్పండి రాముడు కాదు మొట్టమొదట నాశనం ప్రారంభించింది ఆ తోక ఎందుకే వెళ్ళి లంకని కాల్చి పాడేసింది ఎందుకంటే పార్వతీదేవి అక్కడ దుర్గాదేవి ఇంకొక స్త్రీ అలా ఏడుస్తుంటే అందున ఆ స్త్రీ మామూలు స్త్రీ ఆ సాక్షాత్ మహాలక్ష్మి ఆవిడ ఊరుకుంటుంది వెళ్ళి లంకను మొత్తం కాల్చి పాడేసింది అంటే అది ఆ తోక యొక్క శక్తి ఇంకా తోకకి సంబంధించి చాలామంది మీకు చెప్తాను కానీ ముందు మిగతా రెండు కూడా చెప్పుకోవాలి కదా మరి అవి చెప్పుకుందాం నాకు ఆంజనేయ స్వామి తోకం తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది నాకే ఆంజనేయ స్వామి వాలం అంటే ప్రీతి దానికి తోడు మా అమ్మాయి శ్రీవాణి ఏం చేసేది చిన్నప్పుడు దాని దగ్గర ఒక సీడీ ఉండేది అందులో ఒక విచిత్రమైన పాట ఉండేది దాని ట్యూన్ చాలా గొప్పగా ఉంటుంది రాముని బంటు రాముని బంటు హనుమంతుల వారు రాముని బంటూ రాముని బంటూ హనుమంతుల వారు అనే ఒక పాట ఉంది ఆ మిగతా పాట అంత ఏంటో విచిత్రమైన పాట అందులో అన్ని నూనెల రెక్కలు అన్ని బట్టల రెక్కలు ఏవేవో రాశారు ఆ పాటలో చిన్నపిల్లల కోసం రైమ్ లాంటిది కానీ అస్తమాను ఎంత ప్రీతో అది రోజంతా అయితే సంపూర్ణ రామాయణ సినిమా చూసేది బాపు గారు సంపూర్ణ రామాయణం ఉంది కదా ఆ సినిమా అంటే పిచ్చి దాదాపు ఎనిమిదో నెలలోనో ఇప్పుడో పట్టుకుంది వయసులో అప్పటి నుంచి సంపూర్ణ రామాయణం పెడితేనే భోజనం చేసేది లేకపోతే ఈ పాట చూసేది దాంతో ఆ పాట అలా మోగుతూనే ఉండేది మా ఇంట్లో నాకు ఆంజనేయ స్వామి తోకంటే ఆ పాట గుర్తొస్తుంది సరే ఇంక రెండవది మరి ఆ వంట వాహనం ఏమిటండి కైలాసంలో సభ జరిగినప్పుడు పార్వతీదేవికి వరం ఇచ్చాడు కదా స్వామి వెంటనే నంది అడిగేట స్వామి ఇది మరీ బాగుంది అమ్మ వస్తానంటే ఏమో నువ్వు కూడా తీసుకువెళ్ళిపోతా అన్నో రూపంలోను మరి నేను ఇక్కడ నీ వాహనాన్ని నీకు అక్కడ కూడా వాహనం కింద ఉండద్దా మరి ఆవరాన్ని కూడా అనుగ్రహించు అని అంటే స్వామి అన్నట్టు నాకు వాహనం అవసరం లేదు అని అంటే లేదు స్వామి నన్ను అనుగ్రహించు అంటే నాయన నందిని ప్రేమకి సంతోషం సర్లే తధాస్తు అన్నాడు ఆ తర్వాత ఏమైంది ఆంజనేయ స్వామి కిందకొచ్చాక ఈ వాలివధా ఇవన్నీ జరిగాక స్వామి పంపా తీరంలో తిరిగేవాడు అప్పుడు అక్కడంతా ఇసుక కదా పంపా నది దగ్గర దాంతో ఆయన కాళ్ళు ఇసుకలో కూరుకుపోయేవి అప్పుడు అక్కడ అడవిలో ఉన్న జంతువులన్నీ వచ్చేసి స్వామి మాలో ఎవరో ఒకళ్ళని వాహనం కింద స్వీకరించు స్వామి నువ్వు అలా నడుస్తూ ఉంటే మాకు బాధ వేస్తుంది అందుకే ఎందుకంటే సాక్షాత్తు శంకరుడు కదా వచ్చింది అప్పుడు ఒక వంటని చూసుకున్న ఆంజనేయ స్వామి ఓహో నాయనా నంది నువ్వు కూడా వచ్చేసావా ఒంటె స్వరూపంలో సరే అయితే రా అని చెప్పి దాన్ని వాహనం కింద స్వీకరించి దానికి పులిన జేవుడు అని పేరు పెట్టాడు ఆంజనేయ స్వామి ఆలయంలో బయట ఒంట ఉంది కదా దాని పేరు పులిన జేవుడు పులిన జేవుడు అంటే ఇసుకలో త్వరగా నడిచేవాడు అని అర్థం ఆ పేరు ఇచ్చి ఆంజనేయస్వామి ఒంటెని వాహనం కింద తీసుకుని అధిరోహించాడు అప్పుడు స్వామి ఒంటెని అధిరోహించేసరికి అక్కడ ఉన్న వానరులందరికీ పట్టలేని ఆనందం వచ్చేసింది ఎందుకంటే వానరులందరూ ఒక ఎత్తు ఆంజనేయస్వామి ఒక ఎత్తు ఆయన సాక్షాత్ రుద్రాంశ దాంతో వాళ్ళకి మహదానందం వేసి స్వామిని సత్కరించడానికి అక్కడ తామలపాకు అంటే నాగవల్లి పత్రం అంటారు ఆ ఆకులతో ఒక దండ తయారు చేసి ఒక తీగ లాంటిది తీసుకొచ్చి స్వామి మెడలో వేసేస్తారు వేస్తే స్వామి కూడా పొంగిపోయి నాగవల్లిపత్రాలికార్పణంచ మమేష్టదే అని చెప్పేటంటే ఈ పత్రం మాలిక వేస్తే కనుక నాకు చాలా ప్రీతి అవుతుంది అని ఆంజనేయ స్వామి చెప్పాడు అని పరాశర సంహితలో ఉంది అలాగే స్వామి ఎక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పాడు ఏమిటంటే నా సన్నిధిలో ఎక్కడైనా ఈ ఒంటెని ప్రతిష్ఠిస్తే కనుక ఆ సన్నిధి అభీష్ట సిద్ధినిస్తుంది అలాగే నా నిర్మాల్యాన్ని తీసుకొచ్చి నా సింధూరాన్ని తీసుకొచ్చి ఉష్ట్రవాహనం పైన వెయ్యాలి అని చెప్పేట అందుకే ఆంజనేయ స్వామికి తామలపాకులు మాల వేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది ఆ ఉష్ట్రవాహనం పైన నిర్మాల్యాన్ని తీసుకొచ్చి వేస్తారు ఇప్పుడు మనం అనుకున్న మూడు రహస్యాలు అర్థమయ్యాయా ఇవన్నీ పరాశర సంహితలో దొరుకుతాయి సరే ఇంతకీ తోక గురించి ఇంకా చెప్తానని చెప్పాను కదా ఆ తోకకే వాలాగ్ర పూజ అని ఒకటి ఉంది అసలు ఆంజనేయస్వామి తోకని పూజించగలిగితే మరి పార్వతీదేవి శక్తిని ఏకంగా పూజించినట్టు కదా అపారమైన ఫలితం అసలు అది కూడా పరాశర సంహితలోనే చెప్పారు హనుమశక్తి పూజేవా వాల పూజ విశేషత బాలాగ్ర పూజయా శక్తి పార్వతీ పూజిత భవేత్త అని చెప్తూ తథైవ పూజితో వీర హనుమాన్ శక్తిమాన్ బలి వరాన్ దాతి తథా వాల పూజ విశిష్యతే అని చెప్పారు హనుమంతుడు వాల పూజ చేస్తే వరాల జల్లులు కురిపిస్తాడు స్వామి అని మరి అయితే వాళ్ళ పూజ ఎలా చేయాలండి చాలా విశేషమైన పూజ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు దానికి లాంగూలాస్త్రం అని ఒకటి ఉంది అది కానీ నేర్చుకోగలిగితే హనుమంతుడు వాల పూజ చేస్తే బ జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా ఆంజనేయస్వామి బయటపడేస్తాడు సుందరకాండ పారాయణ చేయడం అనేది చాలా కష్టం కదా సుందరకాండ విస్తారంగా ఉంటుంది పూజ అనేది చాలా తేలిగ్గా చేసుకునేది మీకు రాబోయే వీడియోలో ఆంజనేయ స్వామి బాలపూజ ఎలా చేయాలి అని నేర్పిస్తాను అందరూ ఇంట్లో చేసుకుందరు చక్కగా శ్రీమాత్రేనమా